ఈ సినిమాకి శ్రీకాంత్ అనేమ అవసరం, తనకి ఈ సినిమా అవసరం లేదు. అండ్ నిజంగా ఎందుకు అవసరం అంటే ఈ సినిమాకి తన ప్రాణం పోయగలడు అండ్ తనే పోయగలడు. నిజంగా తన మా మీద అభిమానంతో చేసినందుకు మరోసారి శ్రీకాంత్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు లేకపోతే నేను ఊహించలేకపోతున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరూ మాట్లాడుకునేదే, అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆది నాకు ఒక హీరోగా నాకు అర్థం అవుద్ది ఎంత కష్టమైన స్టెప్ అది. డెఫినెట్లీ ఒక హార్డ్ హిట్టింగ్ స్టెప్, ఎంత కాదన్నా ఒక హీరోగా ఒక లాంగ్వేజ్లో చేస్తూ ఇంకో లాంగ్వేజ్లో నెగిటివ్ క్యారెక్టర్ వేయాలంటే ఎంత కాదన్నా కొంత చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఆ రిస్క్ తీసుకుని ఇవాళ తనకు సినిమా చేసి ఇవాళ నా తర్వాత ఆర్టిస్టులుగా తనకు అంత పేరు వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. మామూలు అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు భయపడుతున్నారేమో కానీ పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం చాలా ఇష్టపడుతున్నారు అది నిన్ను. తన్ని నేను సినిమా చూసినప్పుడే తన షూటింగ్ రషెస్ చూసినప్పుడు నేను చెప్పాను అది నువ్వు చాలా బాగున్నావు, ఆ అమ్మాయిలకు బాగా నచ్చుతావు అని చెప్పాను. హీస్ ద టాప్, హీస్ ద టిపికల్ టాల్ డార్క్ హ్యాండ్సమ్ గాయ్ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎస్, మీ మమ్మీ సంబంధాలు కూడా ఎదుగుతుందని నాకు ఎప్పుడో చెప్పింది. ఇదే బెస్ట్ టైం. అది నంబర్ ఫోన్ నంబర్ చెప్పాలా వద్దులే. అండ్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ సార్. అండ్ అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆయన అండ్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగ ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు చెప్తే మర్చిపోతే క్షమించండి, దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. అంజలి గారు, థ్యాంక్ యూ ఫర్ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అ సాంగ్. అంటే ఒక అమ్మాయి ఒక సాంగ్ చేయాలంటే అందులో వర్కింగ్ చేసే అమ్మాయి, పీక్లో ఉన్న అమ్మాయి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సాంగ్ చేయాలంటే అది ఒక స్పెషల్ సాంగ్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు. కానీ మా కోసం ఆ రిస్క్ తీసుకు చేసినందుకు ఐడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ అంజలి గారు ఫర్ డూయింగ్ ది సాంగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు అమ్మాయిలతో ఉన్నాను అందులో, ఇద్దరు అమ్మాయిలతో చేసిన క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్, యు డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తన పాప ఎప్పుడు అనేది, బనీ నేను సినిమా చేస్తున్నాను కానీ నాకు హిట్ పడట్లేదు అని, నేనైనా ఏంటి డోంట్ వరీ ఈ సినిమా మనం హిట్ కొడతాం. అండ్ ఈ సినిమా నేను ఫస్ట్ చెప్పాలి, ఈ సినిమా షూటింగ్ అప్పటి నుంచి ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపించిన ఫస్ట్ వ్యక్తి క్యాథరిన్. డోంట్ వరీ బనీ, ఐ ఫీల్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ వైబ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ వైబ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అంటూనే ఉండేది. థ్యాంక్ యూ క్యాథరిన్, యువర్ వైబ్స్ డిడ్ వర్క్. అండ్ అఫ్ కోర్స్ రకుల్ నాకు చాలా ఇష్టం, ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ హర్. అన్ని విధాలుగా మంచి అమ్మాయి, మంచి పర్ఫార్మర్, అందగత్తి. అండ్ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఐఎమ్ రియలీ హ్యాపీ, నీ మీద ఉన్న రైటప్స్ అన్నీ పోతే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా ఇటు సినిమా. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి గురించి. శ్రీను గారు ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను స్టోరీ కంటే నేను ఎందుకు శ్రీను గారికి ఈ సినిమా చేస్తానికి, ఈ సినిమా చేయడానికి నేను ఒక గోల్ మీద ఈ సినిమా చేశాను, ఆ గోల్ నేను 100% అచీవ్ అయ్యాను. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ఎంత హిట్ కాలేదో నాకు అనసరి, కానీ నేను ఏ పర్పస్ కోసం ఈ సినిమా చేశానో ఆ సినిమా నేను 100 కాదు 200% అచీవ్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు. నేను ఈ సినిమా చేసినప్పుడు అనుకున్నాను సినిమా కంట మనల్ని ఒక మాస్గా ప్రజెంట్ చేస్తారు. ఎప్పుడు నాకు బేసిక్లీ మాస్ సినిమాలు అంటే ఇష్టం, నేను చేయలేకపోవచ్చు చేసుకుంటకపోవచ్చు కానీ నాకు మాస్ సినిమాలు అంటే ఇష్టం, నేను చూసి చాలా ఇష్టపడతాను మాస్ సినిమాలు. ఒక మాస్గా ప్రజెంట్ చేయాలి, ఇప్పటివరకు మనం చూడండి చాలా యాంగిల్స్ టచ్ చేసాం కానీ ఒక మాస్గా మాత్రం శ్రీను గారు ప్రజెంట్ చేస్తారు అని ఎప్పుడు అక్కడే అన్నారు, బాబు నాకు ఇచ్చి చూడండి నేను ప్రజెంట్ చేస్తాను మీరు చూడండి అన్నారు. నేను ఆ నమ్మకం మీదే సినిమా చేశాను, ఆ నమ్మకంతోనే సినిమా చేద్దాను. ఆ తర్వాత స్క్రిప్ట్ వచ్చింది, ఆ తర్వాత మిగతా అన్ని విషయాలు వచ్చినాయి, ఫస్ట్ ఆ నమ్మకమే. సో థ్యాంక్ యూ శ్రీను గారు, ఇప్పటివరకు నాకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అది కేవలం మీ సార్ మీ ఎక్స్ప్రెషను, ఆ తర్వాత మీరు చాలా బాగా చేశారు, నాకు వచ్చే ప్రతి కాంప్లిమెంటు శ్రీను గారు అది మీరు నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానమే. ఒక హీరోకి ఒక మంచి పేరు వచ్చిందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్, ఆ డైరెక్టర్ అలా ప్రజెంట్ చేశాడు ఆ హీరోని. నన్ను అంత బాగా ప్రజెంట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరోసారి శ్రీను గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఒక విషయం ఆయన గురించి చెప్పాలి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ డైరెక్టర్స్, శ్రీను గారు ఇస్ వన్ ఆఫ్ ద థర్డ్ డే పడిపోతాను, నన్ను నమ్మండి. నేను 2 నైట్స్ గట్టిగా వర్షగా పనిచేయకపోతే నేను థర్డ్ నైట్ పడిపోతాను, కానీ
నాకు తెలిసి శీను గారు అలా 40-50 నైట్స్ పనిచేసిన చాలా చాలా టైమ్స్ ఉన్నాయి. ఒకసారి కాదు, చాలాసార్లు పనిచేశారు. నేను కూర్చుని అందరితో మాట్లాడాను, మా వైఫ్తో ఇంటికి వెళ్ళిన షేర్ చేసినా, మా డాడ్తో షేర్ చేసుకున్నాను, మా బ్రదర్తో షేర్ చేసుకున్నామండి. ఎలాగ శీను గారు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు, ఇంత హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు, ప్రతి పని ఆయనే చేస్తారు. రియలీ ఇలాంటి వాళ్ళకే సక్సెస్ రావాలి. అందుకే ఆయనకు అంత హై సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ ఆయన. సార్ శీను గారు నిజంగా మీరు ఇంత బాగా కష్టపడినందుకు మా అందరికంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకోసం ఎక్కువ ఆడాలి నేను అప్పుడు కోరుకున్నాను. ఈ సినిమా ఇంత ఆడినందుకు నాకు నిజంగా నాకంటా మీకోసం ఆడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ మా నాన్నగారి గురించి చెప్పాలి, అండ్ మా ఫాదర్ గురించి చెప్పట్లేదు. నేను ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను. హీఈస్ అ వెరీ 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 ప్యాషనెట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఎంత ప్యాషనెట్ అంటే, నేను మా తమ్ముడు మా నాన్న ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా. ఫ్యామిలీ గ్రూప్ కాదు, ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా. ఆయనకి సినిమా అంటే అంత పిచ్చి. అండ్ నేనే కాదు, మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఇప్పుడు ఆయన మగధీరాదా అంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు సినిమా తీసినా, చిరంజీవి గారితో సినిమా తీసినప్పుడు ఆ రోజుకి చిరంజీవి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్స్, ఆ హీరోకి హైయెస్ట్ కలెక్షన్ ఫిల్మ్స్ ఆ రోజు ఆయన డెలివర్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ గారితో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకోకపోయినా జల్సా, ఆ రోజుకి హైయెస్ట్ కలెక్షన్, పవన్ కళ్యాణ్ హైయెస్ట్ కలెక్షన్ ఫిలిం ఆ రోజు గీతా ఆ రోజు ఆయన యూనో ఆయన ఇచ్చారు. ఆ తర్వాత చరణ్తో మగధీర తీసినప్పుడు చరణ్తో హైయెస్ట్ కలెక్షన్, అంటే ఆ హీరోకి హైయెస్ట్ రికార్డ్, ఆ హైయెస్ట్ రికార్డ్ గీతాస్ బ్యానర్లో వచ్చేది. అండ్ ఆ తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈవెన్ బైట్ హీరోస్ నాగ చైతన్యతో చేసేప్పుడు 100% లవ్, ఇట్ వాస్ హిస్ బెస్ట్ ఫిలిం బై దెన్. అండ్ ఈవెల్ టుడే చూసుకుంటే నాని భలే భలే మగడు బాయ్, దాంతో ఇట్స్ ఇస్ హైయెస్ట్ ఫిల్మ్. ఎప్పుడు ఒక హీరోతో సినిమా, ఆ హీరోకి ద బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలని అని ప్యాషనెట్గా సినిమా మీద ఖర్చు పెడతారు. ఏమంటే నేను నిజంగా చాక్లెట్ అడిగినట్టు అడుగుతాను, నాకు బొలీవియా కావాలి, స్విట్జర్లాండ్ వద్దు, స్విట్జర్లాండ్లో అందరు తీస్తారు, బొలీవియా కావాలి, రే దీనికి 1 crore అయితే 2 crore అవుద్దా, 2 crore అయినా బాగుంటుంది కదా. అండ్ నాకు పిచ్ ఉంది, సినిమా బాగుండాలి, నేను చేసిన సినిమా ఆడిపోయినా పర్లేదు కానీ సినిమా చూడటానికి చాలా బాగుండాలని నాకు పిచ్చి ఉంటుంది. అండ్ నా పిచ్చికి సపోర్ట్ చేసిన మా ఫాదర్కి, నా ప్రొడ్యూసర్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతిసారి పిచ్చి ఉంటుంది కానీ పిచ్చి మీద పెట్టినసారి, పిచ్చి మీద డబ్బులు పెట్టిన ప్రతిసారి రాదు, కానీ ఈసారి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. అండ్ అబవ్ ఆల్ నేను నా కెరీర్లో చాలా హిట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు మా నాన్నగారితో నేను సక్సెస్ఫుల్ ఏదో కాంబినేషన్స్లో కొట్టడం, గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద మాత్రం నేను కొట్టాలి, హిట్ కొట్టాలి, హిట్ కొట్టాలి అనుకున్నాను. నేను హ్యాపీగా అనుకున్నాను కానీ అంత సక్సెస్ కాలేదు. బద్రీనాథ్ అనుకున్నాను కానీ కొట్టలేకపోయాం. కానీ ఈసారి సరైన నోడికి కొట్టినందుకు, సరైన సినిమా పడినందుకు గీతా ఆర్ట్స్కి నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇంకా ఇది చాలు బాబోయ్, గీతా ఆర్ట్స్ హిట్ కొట్టాను ఆయన చాలు అనే వచ్చి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు శీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా నేను చేసినందుకు ఒకటే, నన్ను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారంటే నేను ఒక్క లైన్లో చెప్తాను, చెప్పి ఫినిష్ చేస్తాను. ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాను అనుకుంటున్నారేమో, మాస్ ఒర్ర మాస్. క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తుంటావు కానీ ఇది సినిమాకి మాకు ఉపయోగం, నువ్వు చేస్తున్నావు, ఇంక మేమేం మాట్లాడడం చేస్తున్నాను అన్నాడు. లేదు సార్, ఎందుకంటే నేను మీకు అంతకుముందు తెలుసు అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను, బట్ ఏంటంటే మన